ఒక పద్దెనిమిదవ కీర్తనను ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాము ఇహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు ఆయన కృప నిరంతరము నిలుచును నిలుచునని ఇస్రాయేలు గాక ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని యహోవయందు భయభత్తులు గలవారు అందరుగాక ప్రార్థన చేసుకున్నారు మా దేవా మా అందరికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు నీ లేఖనము ధ్యానం చేస్తుండగా మీరు మాతో స్పష్టంగా మాట్లాడమని సరిచేయమని ఏసయ నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఒకరోజు రాజుగారు ముగ్గురు యవనస్సులు రమ్మన్నాడు ఆ యవనస్సులు మహా తెలివైన వారు ఆ యవనస్సులకు ఒక పాఠం చెబుదామనుకున్నాడు అంతేకాదు తన సిబ్బంది కూడా అనగా మంత్రికి ఉన్న అధిపతులకి ఒక సందేశాన్ని ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వడానికి రాజుగారు ఆ ముగ్గురు వెత్తులని రమ్మన్నారు ఆ ముగ్గురు వ్యక్తులకి మూడు పెద్ద బంగారుపు ఒక వ్యక్తికి ఏమైనా బంగారుపు గిన్నె ఇచ్చాడు తన ఎదుటే ఉంది బంగారుపు గిన్నె రెండవ వ్యక్తి దగ్గర వెండి గిన్నె ఉంది మూడవ వ్యక్తి దగ్గర మట్టి గిన్నె ఉంది ఇవి చాలా పెద్దవి ముగ్గురిని రాజుగారు వరుసన నిలబెట్టాడు ముగ్గురిని వరుసగా నిలబెట్టి వారి ఎదుట మూడు గిన్నెలను పెట్టాడు ఒకటి బంగారము రెండు వెండి మూడు మట్టితో మట్టిది మొదటి గిన్నె బంగారపు గిన్నె మొదటి వ్యక్తితో మాట్లాడిన మాట రాజు మాట్లాడుతున్నాడు ఆ గిన్నె మోతతి అన్నాడు ఆ గిన్నె మూత తీసి దగ్గరికి వెళ్ళే లోపల అక్కడ మూత మీద రాయబడింది సామ్రాజ్యము ఏంటది అప్పుడు అనుకున్నాడు యవనస్సుడు నాకు సామ్రాజ్యాన్ని కట్టబెడతాడేమో అని భ్రమపడ్డాడు నాకు సామ్రాజ్యాన్ని ఇస్తాడేమో అని అనుకున్నాడు అప్పుడు రాజు అన్నాడు మూత అన్నాడు ఆ యవనస్సుడు ఆ బంగారపు గిన్నె మూత తీశాడు దానిలో రక్తం ఉంది మానవుని రక్తం ఉంది రాజా ఈ గిన్నెలో రక్తం ఉంది అని అనగానే అప్పుడు రాజు నోరి తెరిసి అంటున్నాడు రాజ్యాలను ఆశించిన తప్పనిసరిగా రక్తపాతం జరగాలి ఎంత రక్తపాతము జరిగినా సామ్రాజ్యాలు ఎన్ని కూడదీసుకున్నా ఒకరోజు మనము కూడా చనిపోవలసిందే రక్తపాతముతో కూడింది సామ్రాజ్యం కనుక ఇది శాశ్వతమైనది కాదు అన్నాడు ఆ యవనస్సుడు వెనక్కి వెళ్ళిపోయాడు రెండవ యవనస్సుడు రెండవ గిన్నె దగ్గరికి వెళ్ళాలి ఆ గిన్నె వెండి గిన్నె దాని మూత మీద రాయబడింది మహిమ అని రాయబడింది ఈ అవనస్తుడు అనుకున్నాడు రాజుగారు నాకు గొప్ప మహిమను చూపిస్తాడు లేదా మహిమ కలిగిన స్థితిలోనికి నన్ను నడిపిస్తాడు అని అనుకున్నాడు రాజు అన్నాడు తీ మూత అన్నాడు తీమనగానే ఆ మూత తీగానే దానిలో బూడిది కనబడింది ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు రాజుగారు ఏం చెబుతారని జనమందరూ కూడా రాజుగారి వైపు చూస్తూ ఉన్నారు అప్పుడు రాజు నోరు అంటున్నాడు ఈ లోకములో ఎన్ని మహిమలు ఉన్నా ఈ లోకములో ఎంత సాధించినా ఎంత ఘనత వచ్చినా ఎంత మహిమ కలిగిన వాడిగా పేరు పొందుకున్నా ఒకరోజు తప్పనిసరిగా ఈ లోకము నుంచి విడిచి వెళ్ళిపోవలసిందే ఈ లోక మహిమలు శాశ్వతమైనవి కాదు ప్రతి ఒక్కరు కూడా గ్రహించింది ఏమిటో తెలుసా రాజుగారు చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు ఇంతకే ఒకే ఒక గిన్నె ఉంది ఆ గిన్నె మట్టి గిన్నె మూడో వ్యక్తి వచ్చారు దాని మీద ఏ పేరు రాయబడలా మొదటి గిన్నె మీద అయితే సామ్రాజ్యం అని రాయబడింది రెండవ గిన్నె మహిమ అని రాయబడింది మూడవ గిన్నె మీద ఏమీ రాయబడలా రాజుగారి వైపు చూస్తా ఉన్నాడు ఏమయ్యా చూస్తున్నా అయ్యా ఏ పేరు లేదయ్యా పేరు లేకపోతే నువ్వు మూత తీయమన్నాడు మూత తీస్తే అక్కడ దేవుని కృప అనే వాక్యము కనిపించిందంట అప్పుడు రాజు అప్పుడు రాజు ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసా సామ్రాజ్యము నశించిపోతుంది రాజులు నశించిపోతారు ప్రజలు నశించిపోతారు ఆకాశములు ఒకరోజు గతించిపోతాయి కానీ ఇదిగో అక్క గిన్నెలో ఉన్నది చూసావా ఆ దేవుని మాట మాత్రము యుగ 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 యుగముల వరకు కూడా స్థిరమగా నిలబడేది స్థిరమగా ఉండేది కేవలం దేవుడి మాట మాత్రమే గట్టిగా చప్పళ్ళు కొట్టి ప్రభునామాని మహిమ పరిధి హలెలు ఆ కృప గురించి నూట పద్దెనిమిదవ కీర్తనలలో వాక్యం సెలవిస్తా ఉంది ఆయన కృపంట ఎక్కడ వరకు ఉంటుందట నిరంతరము నిలుచును చెప్పండి ఎప్పుడు వరకు ఉంటుందట నిరంతరము ఇది మనుషుల కృప కాదు ఇది మనుషుల దయ కాదు ఇది మనుషులు మనకిచ్చే భిక్ష కాదు ఇది దేవుని కృప ఈ కృప నీకు నీ కుటుంబానికి నిరంతరము నిలిచి ఉండేటట్లుగా ప్రభువారు చెయ్యబోతున్నాడు ఆయన హల్లెలూయా